హాయ్ గైస్, దిస్ ఇస్ నాగేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కర్నూలు డిస్టిక్ లో ఇంజనీరింగ్ అంటే బీటెక్ సంబంధించి అటానమస్ కాలేజీలు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంసెట్ అండ్ ఈసెట్ రాసి బీటెక్ చేయబోయే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పే అన్ని కాలేజీలు ప్రైవేట్ అటానమస్ కాలేజీలు. అటానమస్ అనేది ఒక స్టేటస్ అన్నమాట. అటానమస్ అని ఉందంటే అక్కడ అకాడమిక్స్ కంట్రోలింగ్ మొత్తం కాలేజ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉందో ఆ యూనివర్సిటీ ఇష్యూ చేస్తుంది. మనకి కర్నూలు డిస్టిక్ లో టోటల్ గా 3 అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆల్ కాలేజెస్ ఆర్ అఫిలియేటెడ్ టు జెఎన్టీయు అనంతపురం. ఫ్రెండ్స్, నేను వీడియోలో అసలు ఏమేమి కాలేజీలు ఉన్నాయి అండ్ అలాగే వాటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను. మీరు ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కాలేజెస్ యొక్క వెబ్సైట్ లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను. మీరు కాలేజ్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ ఏదైనా కాలేజ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఆ కాలేజ్ కి వెళ్లి అన్ని చూసుకోండి. కాలేజ్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, వాటికి ఫీ ఎంత అవుతుంది, ఒకవేళ హాస్టల్ కాకుండా డైలీ వెళ్లి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, వాటికి ఎంత అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ అక్కడ ఉందా లేదా, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా కాలేజెస్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలా అన్ని మీరు డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్లి విజిట్ చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు, 4-5 కాలేజీలు తిరిగితే మీకే తెలుస్తుంది. అప్పుడు మీకు ఎక్కడ నచ్చితే అందులో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే 4 ఇయర్స్ చదవాల్సింది మీరు. అటానమస్ కాలేజీలన్నీ మంచి కాలేజీలే, ఇందులో మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వెళ్లిపోదాం. ఫస్ట్ కాలేజ్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ కర్నూలు నంద్యాల రోడ్ లో ఉంది. ఈ కాలేజ్ ని 1985 లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ద కాలేజ్ అఫిలియేటెడ్ టు జెఎన్టీయు అనంతపురం. నెక్స్ట్ అక్రెడిటేషన్ విషయానికి వస్తే కాలేజ్ నాక్ అక్రెడిటేషన్ A+ గ్రేడ్ సాధించింది. ఇది 3rd సైకిల్, అంటే 3rd సారి సాధించినటువంటి నాక్ అక్రెడిటేషన్. ఇక నెక్స్ట్ NBA అక్రెడిటేషన్ విషయానికి వస్తే CSE, ECE, సివిల్, EEE అండ్ మెకానికల్ ఆల్ బ్రాంచెస్ ఆర్ NBA అక్రెడిటెడ్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ 2006 లో అటానమస్ అయ్యింది. ఈ కాలేజ్ ఎంసెట్ అండ్ ఈసెట్ కోడ్ వచ్చేసి GPRE. ఇది వచ్చేసి కోఎడ్యుకేషన్ కాలేజ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి. నెక్స్ట్, ఈ కాలేజ్ లో మనకి బీటెక్ కోర్స్ లో టోటల్ గా 7 బ్రాంచెస్ ఉన్నాయి. అవి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ 5 బ్రాంచెస్ తో పాటు ఈ అకాడమిక్ ఇయర్ 2 న్యూ బ్రాంచెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అవి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ కాలేజ్ నెంబర్ 2, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర ఉంది. ఈ కాలేజ్ ని 1995 లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ద కాలేజ్ ఇస్ అఫిలియేటెడ్ టు జెఎన్టీయు అనంతపురం. ఈ కాలేజ్ నాక్ అక్రెడిటేషన్ A+ గ్రేడ్ సాధించింది. ఇది 2nd సైకిల్, అంటే 2వ సారి సాధించినటువంటి నాక్ అక్రెడిటేషన్. అండ్ అలాగే నెక్స్ట్ NBA అక్రెడిటేషన్ విషయానికి వస్తే ప్రెసెంట్ NBA అక్రెడిటేషన్ ఉన్న బ్రాంచెస్ వచ్చేసి EEE, సివిల్, మెకానికల్ అండ్ ECE బ్రాంచెస్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ 2010 లో అటానమస్ అయింది. నెక్స్ట్, ఈ కాలేజ్ ఎంసెట్ అండ్ ఈసెట్ కోడ్ వచ్చేసి RZIT. ఇది కోఎడ్యుకేషన్ కాలేజ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి. నెక్స్ట్, ఈ కాలేజ్ లో మనకి బీటెక్ కోర్స్ లో టోటల్ గా 7 బ్రాంచెస్ ఉన్నాయి. అవి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ 5 బ్రాంచెస్ తో పాటు ఈ అకాడమిక్ ఇయర్ 2 న్యూ బ్రాంచెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. నెక్స్ట్ కాలేజ్ నెంబర్ 3, జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ కర్నూలు లోని పసుపులా విలేజ్ నందికొట్టుకూరు రోడ్ దగ్గర ఉంది. ఈ కాలేజ్ ని 1998 లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ద కాలేజ్ ఇస్ అఫిలియేటెడ్ టు జెఎన్టీయు అనంతపురం. నెక్స్ట్ అక్రెడిటేషన్ విషయానికి వస్తే కాలేజ్ నాక్ అక్రెడిటేషన్ ఏ గ్రేడ్ సాధించింది అండ్ అలాగే నెక్స్ట్ NBA అక్రెడిటేషన్ విషయానికి వస్తే ప్రెసెంట్ NBA అక్రెడిటేషన్ ఉన్న బ్రాంచెస్ వచ్చేసి CSE, EEE అండ్ ECE బ్రాంచెస్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ 2018 లో అటానమస్ అయ్యింది. నెక్స్ట్, ఈ కాలేజ్ ఎంసెట్ అండ్ ఈసెట్ కోడ్ వచ్చేసి PCEK. ఇది కోఎడ్యుకేషన్ కాలేజ్. హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే. నెక్స్ట్, ఈ కాలేజ్ లో మనకి బీటెక్ కోర్సు లో టోటల్ గా 7 బ్రాంచెస్ ఉన్నాయి. అవి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ 5 బ్రాంచెస్ తో పాటు ఈ అకాడమిక్ ఇయర్ 2 న్యూ బ్రాంచెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, IoT. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ప్రతి కాలేజ్ వెబ్సైట్ లింక్ అండ్ ట్యూషన్ ఫీ వివరాలను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.